హలో ఫ్రెండ్స్, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. మునుపటి వీడియోలో త్రిభుజాల సర్వ సమానత్వానికి సంబంధించిన కొన్ని నియమాలను మనం చర్చించాము. ఈరోజు మనం వీటిని ఉపయోగించి త్రిభుజం యొక్క కొన్ని ధర్మాలను అంటే సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ అ ట్రయాంగిల్ గురించి చర్చిస్తాము. ముఖ్యంగా రెండు భుజాలు సమానంగా ఉండే త్రిభుజాలు. మిత్రులారా, మునుపటి తరగతులలో మనం చదివాము రెండు సమాన భుజాలు సమానంగా ఉండే త్రిభుజాలను సమద్విబాహు త్రిభుజాలు అంటే ఐసోసిలీస్ ట్రయాంగిల్ అని అంటాము. రండి, ఇప్పుడు సమద్విబాహు త్రిభుజం ఎక్స్వైజెడ్ని నిర్మిద్దాం. భుజాలు ఎక్స్వై మరియు ఎక్స్జెడ్ 6 సెంటీమీటర్లు అయి ఉండాలి. మిత్రులారా, ఈ త్రిభుజం యొక్క కోణాల గురించి మనం ఏదైనా చెప్పగలమా? కోణమానిని సహాయంతో ఈ త్రిభుజం యొక్క అన్ని కోణాల కొలతను మనం కనుగొంటాం. కోణం వై మరియు కోణం జెడ్ యొక్క కొలత సమానంగా ఉన్నాయని మీరు చూడవచ్చు. మరియు ఈ రెండు కోణాలు సమాన భుజాలకు అభిముఖ కోణాలు. వీడియోని ఆపి మీరీ కృత్యమును వేరే సమద్విబాహు త్రిభుజాలపై ప్రయత్నించి చూడవచ్చు. ఇప్పుడు మీరు ప్రతి త్రిభుజంలో సమాన భుజాల అభిముఖ కోణాలు లేదా ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయని చూడవచ్చు. మనం దీనిని ఒక సిద్ధాంతం రూపంలో ఇలా రాయవచ్చు. సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం. ఇదొక ముఖ్యమైన ఫలితం. దీనిని అనేక పద్ధతుల ద్వారా నిరూపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రవచనం సహాయంతో మరొక ఆకారాన్ని నిర్మిద్దాం. త్రిభుజం PQR ఒక సమద్విబాహు త్రిభుజం. భుజం PQ భుజం PRకు సమానం. ఇది మనకివ్వబడింది. మరియు కోణం Q మరియు కోణం R సమానమని మనం నిరూపించాలి. రండి, దీని ఉపపత్తిని చూద్దాం. కోణం Pకి ఒక సమద్విభాజకాన్ని గీయండి. అది భుజం QRని బిందువు T వద్ద ఖండించేలాగా ఉండాలి. ఇప్పుడు త్రిభుజం QPT మరియు RPT చూడండి. భుజం QP మరియు భుజం RP సమానంగా ఉన్నాయని మనకివ్వబడింది. సాధన నుండి కోణం PT QPR యొక్క సమద్విభాజకం అవుతుంది. ఇందువల్ల కోణం QPT మరియు కోణం RPT సమానమవుతాయి. మరియు భుజం PT ఈ రెండు త్రిభుజాల ఉమ్మడి భుజం అవుతుంది. సమీకరణాలు 1, 2, మరియు 3 చూడండి. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాల భుజం కోణం భుజం సర్వసమానత్వ నియమం ప్రకారం అంటే SAS ప్రకారం సర్వసమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. సమాన త్రిభుజాల సదృశ భాగాలు సమానమని మనకు తెలుసు. కాబట్టి కోణం Q మరియు కోణం R సమానంగా ఉంటాయి. మిత్రులారా, మనం ఈ రెండు త్రిభుజాలను కొన్ని ఇతర పద్ధతుల ద్వారా కూడా సర్వసమానాలని నిరూపించగలం. మనం భుజం QR మధ్య బిందువు T మరియు PT రేఖను గీస్తే, కాబట్టి ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలలో ఈ మూడు భుజాలు సమానంగా ఉన్నాయని మనం చూడవచ్చు. అందువల్ల ఈ రెండు త్రిభుజాలు SSS సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానంగా ఉంటాయి. మరియు సమాన త్రిభుజాల సదృశ భాగాలు సమానంగా ఉంటాయి. కాబట్టి కోణం Q మరియు కోణం R కూడా సమానంగా ఉంటాయి. ఈ ప్రవచనం యొక్క విపర్యయం కూడా సత్యమేనా? అంటే త్రిభుజం యొక్క రెండు కోణాలు సమానంగా ఉంటే దాని అభిముఖ భుజాలు కూడా సమానంగా ఉంటాయని మనం నిర్ధారించగలమా? రండి చూద్దాం. ఒక త్రిభుజం XYZ తీసుకుందాం. దీనిలో కోణం XYZ మరియు కోణం XZY సమానంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం వారి అభిముఖ భుజాలు అనగా XY మరియు XZ కూడా సమానమని నిరూపించాలి. పదండి, ముందుకు కొనసాగుదాం మరియు దీన్ని నిరూపిద్దాం. ఇక్కడ కోణం YXZ యొక్క సమద్విఖండన రేఖని గీయండి. ఇది భుజం YZ ని బిందువు O వద్ద ఖండిస్తోంది. ఇప్పుడు త్రిభుజం XYO మరియు త్రిభుజం XZO చూడండి. ఈ రెండు కోణాలు
సమానమని మనకివ్వబడింది. ఇక్కడ మనం కోణం ఎక్స్వైజెడ్ను ఎక్స్వైఓగా మరియు కోణం ఎక్స్జెడ్వైను ఎక్స్జెడ్ఓగా కూడా రాయవచ్చు. అందువల్ల ఇవి కూడా సమానంగా ఉంటాయి. మరియు మనం ఎక్స్ఓను నిర్మించాము. ఇది కోణం వైఎక్స్జెడ్ యొక్క సమద్విభాజకం. కాబట్టి కోణం వైఎక్స్ఓ మరియు కోణం జెడ్ఎక్స్ఓ సమానంగా ఉంటాయి. భుజం ఎక్స్ఓ ఉమ్మడి భుజం. 1, 2, మరియు 3 సమీకరణాలను చూడండి. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు ఏఏఎస్ సర్వసమాన ప్రకారం సమానంగా ఉన్నాయని చెప్పగలము. సమాన త్రిభుజాల సదృశ భాగాలు సమానమని మనకు తెలుసు. అందువల్ల భుజం ఎక్స్వై మరియు భుజం ఎక్స్జెడ్ సమానంగా ఉంటాయి. అందువల్ల సిద్ధాంతం యొక్క విపర్యయం కూడా సత్యమని మనం చెప్పగలం. అనగా ఏదైనా త్రిభుజం యొక్క సమాన కోణాల యొక్క అభిముఖ భుజాలు కూడా సమానంగానే ఉంటాయి. మీరు దాన్ని వేరే పద్ధతి ద్వారా నిరూపించడానికి కూడా ప్రయత్నించవచ్చు. మిత్రులారా, ఈ అధ్యాయంలో అంతే. ఈరోజు మనం త్రిభుజం యొక్క కొన్ని ధర్మాలను చర్చించాము. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.